సిఎంటీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. టీఆర్ఎస్ పార్టీ ఎన్టీపీసీ పట్టణం సమావేశం. స్నూకర్ బెట్టింగ్ ఆడుతున్న 13 మంది అరెస్ట్. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పట్టణ టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం ఈరోజు పట్టణ కమిటీ అధ్యక్షులు చెప్పెల రామారావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ దాని అనుబంధ సంఘాల నాయకులు హాజరైనారు. సీనియర్ నాయకులు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులను చర్చించుకున్నారు. రామగుండ నియోజకవర్గం ఎమ్మెల్యే సోమన సత్యనారాయణ చేసిన అభివృద్ధి పనులను, అలాగే కేసీఆర్ మురుమురుకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే చేసిన పనులను కొనియాడిన తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ నాయకులంతా కేసీఆర్కు కృతజ్ఞత తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు అనిల్ రావు, పసల ప్రకాష్, మామిడాల చంద్రయ్య, కస్తూరి పుష్పలత 3, 4, 5, 6, 47, 48 డివిజన్ల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గోపాల్, సత్యప్రకాష్, శంకర్, భాగ్య, సుజాత, పూలక్ష్మి, శేచ స్వరూప, శేషరావులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో పి రంజిత్ అనే వ్యక్తికి సంబంధించిన స్నూకర్ పాయింట్లో బెట్టింగ్తో ఆడుతున్న 13 మందిని టాస్క్ఫోర్స్ సిఐ సరిలాలు పట్టుకొని మందమరి ఎస్ఐ సతీష్కి అప్పగించారు. ఈరోజు మందమరి పాత బస్ స్టేషన్లో కొంతమంది స్నూకర్ బెట్టింగ్ ఆడుతున్నట్టు సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ ఏసీపీ విజయసారథి ఆదేశాల మేరకు సిఐ తన బృందంతో కలిసి ఆకస్మిక దాడులు చేశారు. ఇందులో 13 మందిని పట్టుకొని వారి నుండి 12,800 రూపాయలు, 13 సెల్ ఫోన్లు, 8 బైకులు స్వాధీనం చేసుకొని మందమరి ఎస్ఐ సతీష్కు అప్పగించారు. ఈ దాడుల్లో టాస్క్ఫోర్స్ సిఐ సారీలాల్ సిబ్బంది సంపత్ కుమార్, భాస్కర్ గౌడ్, వెంకటేష్, శ్యామ్ సుందర్లు పాల్గొన్నారు. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడను. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడను. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడను. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రో క్యాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికెన్ చక్క చికెన్, చిప్పి చికెన్ చక్క చికెన్, కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. చికెన్ చక్క చికెన్, చిప్పి చికెన్ చక్క చికెన్, రయ్యి రయ్యి మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికెన్ చక్క చికెన్, చిప్పి చికెన్ చక్క చికెన్, చిప్పి చికెన్ చక్క చికెన్, చిప్పి చికెన్ చక్క. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. మరియు వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్.
మరియు పివిసి పైప్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్. గోదావరి కని పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ విజయసార్ ఆధ్వర్యంలో 3.5 క్వింటాల పీడిఎస్ బియ్యాన్ని ఈరోజు పట్టుకున్నారు. ఏపీ 01W87 అనే ఆటోలో సర్వత్వం ప్రశాంత్ అనే వ్యక్తి ఈ బియ్యాన్ని తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు సిఐతో పాటు పోలీసులు సదానంద గౌడ్లు పట్టుకొని జీడికే 1 టౌన్ ఎస్ఐ కరీంబేగ్కు అప్పగించారు.